పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో పెద్దపల్లి సెగ్మెంట్ లో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. టికెట్ ఆశావాహులు ప్రచారంతో హీటెక్కిస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేరు ఖరారు అయినట్టు ప్రచారం జరుగుతుండటంతో కాంగ్రెస్ పార్టీలో టెన్షన్ మొదలైనట్టు తెలుస్తోంది. కొప్పుల ఈశ్వర్ ను ఢీకొట్టే ధీటైన అభ్యర్థి కోసం అన్వేషిస్తున్నట్టు సమాచారం. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య 3 పదులకు చేరుకున్నా తాజాగా మాజీ ఎంపీ సుగుణకుమారి పేరు తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది. గతంలో మాజీ కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామిని 2 సార్లు ఓడించిన సుగుణకుమారికే మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను ధీటుగా ఎదుర్కొనే సత్తా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయ వేడి రాజుకుంటోంది. వేసవి ఎండల కంటే స్పీడ్గా రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ప్రారంభించాయి. గెలుపు గుర్రాల కోసం అన్వేషణ సాగిస్తున్నాయి. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా నడుస్తున్నాయి. పలువురు ఆశావహులు నియోజకవర్గంలో తిరుగుతూ ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు సాగిస్తున్నారు. మరోవైపు పార్టీ టికెట్ కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయడంతో ఆ పార్టీ టికెట్కు డిమాండ్ భారీగా పెరిగింది. టికెట్ వస్తే గెలుస్తామనే ఆశతో చోటా మోటా నాయకులు సైతం టికెట్ అడుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య చేతాడంతగా తయారైంది. ఆశావహుల నుంచి ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దరఖాస్తులు స్వీకరించగా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం టికెట్ కోసం సుమారు 29 మంది దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం. టికెట్ కోసం దరఖాస్తు చేసుకుని వారు సైతం టికెట్ లిస్టులో ఉన్నట్టు తెలిసింది. ఆశావహుల జాబితాను వడపోసి బలమైన క్యాండిడేట్ను ఎంపిక చేయడం కాంగ్రెస్ పార్టీకి సవాల్గా మారింది. కాంగ్రెస్ పార్టీలో టికెట్ పోరు ఇలా ఉంటే ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. కొప్పుల ఈశ్వర్ మేడారం ధర్మపురి నియోజకవర్గాల నుండి వరుసగా 6 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం, ప్రభుత్వ చీఫ్ విప్గా మంత్రిగా పనిచేసిన అనుభవంతో పాటు ధర్మపురి నియోజకవర్గం కోల్బెల్ట్ ప్రాంతంలో పట్టున్న నాయకుడు కావడం అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన సింపతి ఆయనకు కలిసి వచ్చే అంశాలుగా భావిస్తున్నారు. కొప్పుల ఈశ్వర్ను ఢీకొట్టాలంటే బలమైన అభ్యర్థిని బరిలో దింపాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావిస్తున్నట్టు తెలిసింది. కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఆశిస్తున్న వారిలో 4-5 పేర్లు అధిష్టానం పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. పెద్దపల్లి మాజీ ఎంపీ చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ తనయుడు గడ్డం వంశీ టికెట్ ఆశిస్తూ ఇటీవల నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. గడ్డం వివేక్ బీజేపీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన సమయంలో తనకు చెన్నూరు ఎమ్మెల్యేగా, తన తనయుడు వంశీకి పెద్దపల్లి ఎంపీగా టికెట్ ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే గడ్డం వివేక్ కుటుంబానికి పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇవ్వడాన్ని నియోజకవర్గంలోని మాదిగ సామాజిక వర్గం నాయకులు వ్యతిరేకిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ టికెట్ చాలాసార్లు గడ్డం వెంకటస్వామికి, ఆ తర్వాత అతని తనయుడు వివేక్ ఇచ్చి మాదిగ సామాజిక వర్గాన్ని విస్మరించారని పేర్కొంటున్నారు. ఈసారి ఖచ్చితంగా మాదిగ సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ను ఢీకొట్టడం ఏమాత్రం రాజకీయ అనుభవం లేని గడ్డం వంశీతో సాధ్యం కాదని పలువురు పేర్కొంటున్నారు. గడ్డం వంశీకి టికెట్ ఇస్తే కొప్పుల ఈశ్వర్ విజయ అవకాశాలు మెరుగవుతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కొప్పుల ఈశ్వర్కు ధీటైన అభ్యర్థిని బరిలో దింపేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. 2019 ఎన్నికల్లో పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన మాజీ మంత్రి ఆగం చంద్రశేఖర్తో పాటు పెద్దపల్లి మాజీ ఎంపీ చెలిమిల్ల సుగుణకుమారి పేర్లను అధిష్టానం పరిశీలిస్తున్నట్టు సమాచారం. పెద్దపల్లి మాజీ ఎంపీ చెలిమిల్ల సుగుణకుమారి అయితేనే కొప్పుల ఈశ్వర్ను ఢీకొని గెలుపొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పలువురు పేర్కొంటున్నారు. గడ్డం వివేక్ కుటుంబాన్ని వ్యతిరేకిస్తున్న మాదిగ సామాజిక వర్గం సైతం కలిసి వస్తుందని అంటున్నారు. 1998, 2004 జరిగిన ఎన్నికల్లో చెలిమెల్ల సుగుణకుమారి వరుసగా 2 సార్లు మాజీ కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామిని ఓడించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.